చేగుంట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో 2000 మొక్కల పెంపకం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చేగుంట సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గెస్ట్ హౌస్ ప్రాంగణంలో చెత్త ఏర్పడి అసభ్యకరంగా తయారైందని వెంటనే చెత్తను తొలగించి హరితహారంలో భాగంగా 2000 చెట్లు పెంచి వాటి సంరక్షణ కోసం వాచర్లను నియమించి చెట్లను కాపాడుతూ గెస్ట్ హౌస్ కూడా శుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఈవో రాణి, ఉప సర్పంచ్ సురేఖ ఎలేష్, సొసైటీ డైరెక్టర్ రఘురాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గల అన్ని ఇన్స్టిట్యూషన్స్ గ్రామ పంచాయతీ యాన్యువల్లో వస్తాయి. అదేవిధంగా మన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ తీసుకొని చాలా రోజుల నుంచి కొంచెం గడ్డి అది చాలా చిత్త చిదరంగా ఉండాను. దాన్ని మేము ఒక గత 4 రోజుల నుంచి ఎన్ఆర్జిఎస్ లేబర్ను పెట్టి ఇక్కడ అన్ని గుంతలు తీపిచ్చి ఒక 4000 చెట్ల దాకా పెట్టి ఒక సుందరంగా మంచిగా ఒక గెస్ట్ హౌస్ లా ఒక ఆపదగా ఉండేటందుకు అన్ని చెట్లు మరియు డోజర్ గేట్లు పెట్టి అంత మట్టి లేవల్ చేపిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మెట్లు కొంచెం పెయింట్స్ అవి కూడా ఏఐ తోటి మాట్లాడినాము. దానికి కూడా ఎస్టిమేషన్ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు కాబట్టి గెస్ట్ హౌస్ను ఒక మంచి రూపురేఖలు తీర్చిదిద్ది ఇక్కడ ఎక్కడన్నా ఉండేటందుకు కానీ ఏదన్నా ఇక్కడ ఏదైనా మంచి మంచి ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరు దీన్ని మంచిగా వాడుకునేటందుకు దీన్ని మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చొరవ తీసుకొని చాలా అద్భుతంగా ఒక గెస్ట్ హౌస్ను అద్భుతంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక 4 రోజుల నుంచి మా జీపీ కానీ మండలం నుంచి ఎంపీడీఓ మేడం కానీ వీళ్ళందరూ కలిసి దీని ఒక ప్లాన్ ప్రకారం ఒక మంచి గెస్ట్ హౌస్గా తీర్చిదాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని పనులు చేపడుతున్నాం.